ఊరు వాడ శైవ క్షేత్రమైంది. హరహర శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు మారుమోయాయి. ఇక ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు, అభిషేకాలు చేశారు, చల్లంగా చూడమని వేడుకుంటున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన బోలా శంకరుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. ఖమ్మం జిల్లాలోని గంటు మల్లేశ్వర స్వామి, కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, వైర లక్ష్మీనరసింహస్వామి మధిర శివాలయం, సత్తుపల్లిలోని ఆలయాలతో పాటు వివిధ శైవ క్షేత్రాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. మహాశివరాత్రికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కాకతీయుల కాలం నాటి శివలింగం గణపేశ్వరాలయం, అదేవిధంగా తీర్థాలలోని సంగమేశ్వరాలయం, అదేవిధంగా మధిర, అదేవిధంగా సత్తుపల్లి, వైర తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోనైతే కెక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వేగోజాము నుంచే శివుని దర్శించుకునేందుకైతే భక్తులు అయితే బారులు తీరుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగే అసలు ఈ క్షేత్రం యొక్క విశిష్ట ఏంటి అనే విషయాన్ని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా అంటే ఈ శివాలయం విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి? పేరు సంతోష్ కుమార్ శర్మ అండి, తీర్థాలకు లచ్చకుడుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క విశేషం ఏంటంటే కాకతీయ నాశి ఋషులు అండి, 2000 సంవత్సరాల నది తిరుపతి దేవస్థానానికి కళ్యాణం అయిపోయి ముగ్గురు అనుకోకుండా బయలుదేరారు. ముగ్గురు ఋషులు అనుకోకుండా ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మోద్గిరి మహర్షి అని ఆ ముగ్గురు కలయికనే త్రివేణి సంగమం, ఆకేరు, మున్నేరు, బుగ్గేరుగా త్రివేణి సంగమం 3 ఋషులుగా ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క ప్రధానంగా శివలింగం 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఒక శివలింగం బింబం ఎందుకయ్యా అంటే శివలింగం పూజలు నడవట్లేదు. కాకతీయ ఋషులు శివలింగం కాబట్టి పూజలు నడవట్లేదు. ఋషుల స్వామి ఎవరంటే ఒక చెట్టు రూపంలో ఉండి ఈ చెట్టు కొమ్మ కొట్టని వైద్యం చేసేపి చెప్పారు. చెట్టు కొమ్మ పడితే స్వామివారి తలమీ పడిందండి. స్వామివారి తలమీ స్వామివారి బింబమయ్యారు. మళ్ళీ ఋషులు అనుకోకుండా మళ్ళీ తిరుగు 9వ సంవత్సరం మళ్ళీ వచ్చాను. వచ్చాక ఇక శివలింగం ఇక్కడ ఉండాలి ప్రదేశం చాలా బాగుంది చెప్పి ఇక శివలింగాన్ని పునర్ప్రతి చేశాండి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఇక్కడ విశేషం ఇంకోటి గంగతో వివాహం జరుగుతుంది. ఒకటి అలహాబాద్లో త్రివేణి సంగమం గంగతో కళ్యాణం, అదేవిధంగా మన దగ్గర ఖమ్మం రూళ్ళమ్మం తీర్థాల గ్రామంలో అలా త్రివేణి సంగమం గంగతో కళ్యాణం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈరోజు ఈ శివరాత్రి పురస్కరించుకుని ఎక్కువగా పుణ్యస్థానం ఆచరించి ఇక్కడ శివుని దర్శించుకోవడంలో ఏమైనా ప్రాముఖ్యత ఏముందంటారు? ముగ్గురు ఋషులు అండి, ముగ్గురు ఋషుల కలయికనే త్రివేణి సంగమంగా ఏర్పడిన శివలింగం కాబట్టి అందరూ శివలింగం బ్రహ్మసూత్రం అన్ని శివలింగాలు ప్రతిష్ట చేసినవి. మన స్వయంగా శివలింగం చాలా విశేషం అండి. అంటే దాదాపుగా ఈరోజు ఏదైతే శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఏలాంటి పాపాలతో పాటు సుఖ సంతోషాలు వస్తాయని చెప్పేసి అయితే భక్తులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే భక్తులు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే శివాలయాలకు సంబంధించినటువంటి పూజ అర్చన కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా జాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మాత్రం పూర్తిగా భక్తులతో మాత్రం భారీగా కిక్కిరిసిపోతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.